ఫ్రెండ్స్, ఇప్పుడు అడ్వాంటేజెస్ ఆఫ్ అకౌంటింగ్ చూద్దాము. నిన్న మనకు ఒక ఫ్రెండ్ సజెస్ట్ చేశారు, దీని పైన వీడియో చేయమని చెప్పేసి. సో థ్యాంక్ యూ సో మచ్. లెట్స్ బిగిన్ విత్ ద ఫస్ట్ వన్. ఇది అడ్వాంటేజెస్ అకౌంట్స్ చేయడం ద్వారా అడ్వాంటేజెస్ ఏంటి అంటే, ఫస్ట్ వన్ వచ్చేసి ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ బిజినెస్. మనకి ఎప్పటికప్పుడు మన బిజినెస్ ఫైనాన్షియల్ స్టేటస్ ఎంత అనే విషయం మనకు తెలుస్తుంది అన్నమాట. సో ఎంత ఎన్ని క్రోర్స్లో మన బిజినెస్ నడుస్తుంది, ఎన్ని మనము టర్న్ ఓవర్స్ ఏమి జరుగుతున్నాయి, మన ఎక్స్పెన్సెస్ ఏంది, మన ఇన్కమ్ ఏంది అనేది ఈ యొక్క క్లారిటీ అనేది ఉంటుంది అన్నమాట మనం అకౌంట్స్ మెయింటైన్ చేస్తే. సో ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ డ్యూరింగ్ ద అకౌంటింగ్ పీరియడ్ ప్రాఫిట్స్, దట్ ఈస్ ప్రాఫిట్స్ అండ్ లాస్ ఇంకట్. సో ప్రాఫిట్స్ ఎన్ని వచ్చినాయి, లాసెస్ ఎన్ని వచ్చినాయి అనే విషయం మనకు ఇక్కడ తెలుస్తుంది అన్నమాట. సెకండ్ వచ్చేసి ఏంటి అంటే ఫెసిలిటేట్స్ కంపారిజన్. సో కంపారిటివ్ స్టడీ. కంపారిటివ్ స్టడీ ఏంటి అంటే, మనం ప్రీవియస్ ఇయర్కి ఈ ఇయర్కి మన బిజినెస్ ఎంత ప్రాఫిట్స్లో నడుస్తుంది, ఎంత గ్రోత్ ఉంది, ఎంత లాస్లో ఉందనే విషయం మనకి ఈ అకౌంట్స్ ద్వారా తెలుసుకోవచ్చు అన్నమాట. అవునా? ఇట్ ఫెసిలిటేట్స్ ద కంపారిజన్ ఆఫ్ ద ఫైనాన్షియల్ రిజల్ట్ ఆఫ్ వన్ ఇయర్ విత్ అనదర్ ఇయర్ ఈజీలీ. సో ఇది మనకి ఇలా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఏంటి అంటే డిసిజన్ మేకింగ్. ఈ అకౌంట్స్ మెయింటైన్ చేయడం ద్వారా మనకు ఏమైనా డిసిజన్స్ తీసుకోవడానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది అన్నమాట. అంటే మన దగ్గర ఎంత ఉంది ఇప్పుడు ప్రాఫిట్, ఎంత బడ్జెట్ ఉంది, ఇప్పుడు మనకున్న ఫైనాన్షియల్ పొజిషన్ తోటి మనం ఏదైనా కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయవచ్చా, మన బిజినెస్లో ఏదైనా కొత్త మెషినరీస్ తేవచ్చా వద్దా, లేదా కొత్త మనం ఎంప్లాయీస్ని రిక్రూట్ చేయొచ్చా వద్దా అనే విషయాలు మనకి అర్థమవుతాయి అన్నమాట. మనకు ఫైనాన్షియల్ పొజిషన్ చూసుకొని మనం అవి చేస్తూ ఉంటాం. సో అందుకని అకౌంటింగ్ అనేది ఇంపార్టెంట్ అన్నమాట. అవన్నీ అకౌంటింగ్ చేస్తేనే మనకు క్లారిటీ వస్తుంది. డిసిజన్స్ క్యాన్ బి టేకెన్ ఈజీలీ బేస్డ్ ఆన్ ద ప్రాపర్ రికార్డింగ్ ఆఫ్ ఫైనాన్షియల్ డేటా. ఇట్ హెల్ప్స్ టు ప్లాన్ ఫ్యూచర్ యాక్టివిటీస్. సో ఇదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే హెల్ప్స్ ఇన్ ట్యాక్సేషన్. సో ట్యాక్స్ కట్టడానికి కూడా మనకి ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అన్నమాట అకౌంట్స్ చేసుకుంటే. ఇప్పుడు ఎట్లా అంటే ఫ్రెండ్స్, ఇప్పుడు గవర్నమెంటు ఇయర్లీ వైజ్ లేదా 2 ఇయర్స్కి ఒకసారి మనకు మన కంపెనీ నుంచి మనకు వచ్చే ఇన్కమ్కి కానీ, లేకపోతే మనం యూజ్ చేసుకునే సర్వీసెస్కి కానీ ట్యాక్స్ అయితే కట్టమని అడుగుతుంది అన్నమాట. సో ఆ ట్యాక్స్ కట్టడానికి ఎలా ఉంటుందంటే, మనకి ఇన్కమ్ ఎంత వస్తుందో దానిపైన మనం ట్యాక్స్ అనేది కడతాం అన్నమాట. సో ఆ ట్యాక్స్ కట్టడానికి ఒక మంచి అలా అక్యురసీ ఉండడానికి కూడా ఈ అకౌంట్స్ అనేటివి హెల్ప్ఫుల్గా ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే రీప్లేస్మెంట్ ఆఫ్ మెమరీ. రీప్లేస్మెంట్ ఆఫ్ మెమరీ ఏంటి అంటే ప్రాపర్ రికార్డింగ్ ఆఫ్ అకౌంట్స్ అకౌంటింగ్ ట్రాన్సాక్షన్స్ రీప్లేసెస్ ద నీడ్ టు రిమెంబర్ ట్రాన్సాక్షన్ నో నీడ్ టు రిమెంబర్ ట్రాన్సాక్షన్స్. ఓకే, ఏంటి అంటే ఈ ప్రాపర్ రీప్లేస్, ఇప్పుడు మనం అకౌంట్స్ మెయింటైన్ చేసినాం అనుకో, బుక్స్లో కానీ లేకపోతే మన సిస్టమ్స్లో కానీ కంప్యూటర్స్లో కానీ అకౌంట్స్ మెయింటైన్ చేసుకుంటే ఏంటి అంటే, మనం రెగ్యులర్గా ఏం ట్రాన్సాక్షన్స్ జరిగినాయి, ఎంతమంది మన దగ్గరికి ఎన్ని తీసుకుంటారు, ఎంతమంది మన దగ్గరికి ఎన్ని వస్తున్నాయి, ఎన్ని పోతున్నాయి అనేది అంతా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉండదు అన్నమాట. సో మనకి ఇంత సింపుల్గా ఇన్ని వేస్గా మనకు బెనిఫిట్ చేస్తుంది. నెక్స్ట్ ఏంటి అంటే ప్రిపరేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. ప్రిపరేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఏంటి అంటే, మనకి అకౌంట్స్ ఉంటే కనుక మనము స్టార్టింగ్లో ట్రేడింగ్ అకౌంట్ ఏంది, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఏంది అండ్ బ్యాలెన్స్ షీట్ ఏంది అనేది మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట మనకున్న ట్రాన్సాక్షన్స్ పైన. సో ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్, మనకు ట్రేడింగ్ అకౌంట్లో గ్రోస్ ప్రాఫిట్ ఎంత వచ్చిందనే విషయం తెలుస్తుంది, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో నెట్ ప్రాఫిట్ ఎంత వచ్చిందనే విషయం తెలుస్తుంది, అండ్ బ్యాలెన్స్ షీట్లో మనకున్న అసెట్స్ ఏంటి, లయబిలిటీస్ ఏంటి అవన్నీ విషయాలు మనకు అక్కడ క్లియర్గా అర్థమవుతాయి అన్నమాట. అవన్నీ ఎప్పుడు చేయొచ్చు అంటే, మనం ఇయర్ వైజ్గా మనం అన్ని ట్రాన్సాక్షన్స్ క్లియర్గా రాసుకోవడం, అట్లా అకౌంటింగ్ చేసుకోవడంతో ఇదంతా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇందుకు కూడా మనకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ 7th వన్ వచ్చేసి ఎవిడెన్స్ ఇన్ లీగల్ మ్యాటర్స్. ద ప్రాపర్ అండ్ సిస్టమేటిక్ రికార్డ్స్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ యాక్ట్ యాజ్ అన్ ఎవిడెన్స్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా. సో మనకి ఏదైనా ఎవరైనా వచ్చి ఏమైనా అడిగితే కూడా, మీ కంపెనీ ఫైనాన్షియల్ స్టేటస్ ఏంది, పొజిషన్ ఏంది, సపోజ్ ఎవరైనా ఏదైనా ఇన్వెస్టిగేషన్ కోసం వచ్చినా కానీ మనకి ఇది ఎవిడెన్స్ లాగా చూపెట్టుకోవచ్చు అన్నమాట. మా ఫైనాన్షియల్ పొజిషన్ ఇది, మా కంపెనీ ఇంత రన్ అవుతుంది, మేము కరెక్ట్గా ట్యాక్సీలు కడుతున్నాం. సో ఇదేంటి అంటే ఒక ఎవిడెన్స్ లాగా పనిచేస్తుంది అన్నమాట అకౌంటింగ్ అనేది, అకౌంట్స్ అనేటివి మనం అందుకే మెయింటైన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటి అంటే ప్రొవైడ్స్ ఇన్ఫర్మేషన్ టు ద రిలేటెడ్ పార్టీస్. అవునా? రిలేటెడ్ పార్టీస్ అంటే మన కంపెనీలో ఇన్వెస్ట్ చేయడానికి వచ్చిన ఇన్వెస్టర్స్ కానీ, లేదా క్రెడిటర్స్ కానీ, ఓనర్స్ కానీ, ఎంప్లాయీస్ కానీ, కస్టమర్స్ కానీ, గవర్నమెంట్కి కానీ ఏమవుతుందంటే,
ఈ వాళ్ళకు ఒక ఐడియా వస్తుంది అనమాట. ఆ ప్రాఫిట్స్ని చూసుకొని, ఆ కంపెనీ బడ్జెట్ని చూసుకొని, వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ని చూసుకొని ఇంకా ఇన్వెస్ట్ చేయాలా వద్దా, ప్రాఫిట్లో నడుస్తుందో, ఒకవేళ ఇన్వెస్ట్ చేసే లాసెస్ వస్తాయా ప్రాఫిట్స్ వస్తాయా అని ఆ మొత్తం అనాలిసిస్ చేసుకోవడానికి ఈ అకౌంట్స్ అనేటివి ఉపయోగపడతాయి అనమాట. సో ఇట్ మేక్స్ అ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ అవైలబుల్ టు స్టేక్ హోల్డర్స్ లైక్ ఓనర్స్, క్రెడిటర్స్, ఎంప్లాయీస్, కస్టమర్స్, గవర్నమెంట్ అండ్ ఎక్సెట్రా ఈజీలీ. సో ఇవి ఫ్రెండ్స్ బేసిక్గా 8 అడ్వాంటేజెస్ ఆఫ్ అకౌంటింగ్ అనేది. నెక్స్ట్ లిమిటేషన్స్ ఆఫ్ అకౌంటింగ్ చూసుకున్నట్లయితే మనం అకౌంటింగ్ రికార్డ్స్ ఓన్లీ దోస్ ట్రాన్సాక్షన్స్ అండ్ ఈవెంట్స్ విచ్ క్యాన్ బి మెజర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ. సో మానిటరీ ట్రాన్సాక్షన్స్ ఆర్ రికార్డెడ్ అంతే. ఇప్పుడు ఓన్లీ డబ్బులకు సంబంధించిన ట్రాన్సాక్షన్స్ మాత్రమే రాస్తాం అంతేగాని ఇప్పుడు ఒక క్వాలిటీ, ఒక మేనేజర్ ఎంత పర్ఫార్మెన్స్ ఎంత, ఒక ఎంప్లాయ్మెంట్ పర్ఫార్మెన్స్ ఎంత అనేది మనం మెజర్ చేయలేమన్నమాట, అవునా? సో క్వాలిటేటివ్ ఎలిమెంట్స్ ఆర్ ఇగ్నోర్డ్, దట్ ఈస్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ఎంప్లాయీస్, అట్లా సెకండ్ పాయింట్. నెక్స్ట్ ఏంటి అంటే ప్రైస్ ఫ్లక్చుయేషన్స్ హ్యాపెన్ డ్యూ టు ద ఇన్ఫ్లేషన్. సో మనం ఏం చేస్తామంటే ఈరోజు ఒక మెషినరీ కొనుక్కొచ్చి దాన్ని అదే ప్రైస్ రాస్తాం మన అకౌంట్స్లో, కానీ ఈ ఏంటి అంటే ఇన్ఫ్లేషన్ వల్ల, అంటే నెక్స్ట్ ఇన్ఫ్లేషన్ కాకపోయినా కానీ నెక్స్ట్ టైంకి ఇప్పుడు మళ్ళీ కొన్ని డేస్ తర్వాత ఆ మెషినరీ వాల్యూ తగ్గిపోతుంది. సో అలా ప్రైస్ అనేది కాస్త స్టేబుల్గా ఉండదు అనమాట. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈరోజు పెట్టిన 10,000 సామాను రేపు ఆ 10,000కి ఆ సామాను రాదు, ఎందుకంటే ఇన్ఫ్లేషన్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. సో అదొక డిసడ్వాంటేజ్. సో మనం అకౌంట్స్లో ఏం రాస్తాం, మనం ఫస్ట్ ఏదైతే ప్రైస్ పెట్టి తెచ్చినామో అదే రాస్తాం, కానీ ఇప్పుడు మాత్రం అవే ప్రైజెస్ అనేవి అమ్మడానికి కానీ ఇంకా దేనికి కూడా సూట్ అవ్వవు అనమాట, ప్రైస్లో చేంజెస్ వస్తాయి అట్లా. సో అది ఒక డిఫికల్టీ. నెక్స్ట్ ఏంటి అంటే సమ్ ట్రాన్సాక్షన్స్ ఆర్ రికార్డెడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఎస్టిమేషన్. ఇంకొన్ని ట్రాన్సాక్షన్స్ ఎస్టిమేట్ చేసి రాస్తాం అనమాట. ఎగ్జాంపుల్ ఏంటంటే ఎస్టిమేటింగ్ ద యూస్ఫుల్ లైఫ్ ఆఫ్ ఎన్ అసెట్. అసెట్ని ఒక అసెట్ లైఫ్ అనేది ఎన్ని రోజులు వస్తుంది అనేది జస్ట్ ఎస్టిమేట్ చేసి రాయడం. సో అది అన్ని రోజులు వస్తుందా రాదా అనేది పక్కకు పెడితే అక్యురేట్గా జస్ట్ ఎస్టిమేషన్ మీద రాస్తాం అనమాట. దస్ ఇన్కమ్ స్టేట్మెంట్స్ ఫెయిల్స్ టు ప్రొవైడ్ ఏ ట్రూ అండ్ ఫేర్ వ్యూ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ బిజినెస్. సో ఈ రీజన్స్ వల్ల కూడా మనం చెప్పలేమన్నమాట మనకు అక్యురేసీ ఇన్కమ్ ఉందా లేదా అనే విషయం. సో ఈ రెండుట్లో కూడా కొన్నిసార్లు మనం అక్యురేట్గా చెప్పలేము. సో మన అక్యురేసీ అనేది ఫెయిల్ అవుతుంది అనమాట ఎట్ ద మూమెంట్. సో ఇవి ఫ్రెండ్స్ బేసిక్గా అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ వచ్చేసి. అండ్ ఇఫ్ యూ లైక్ ద వీడియో జస్ట్ హిట్ ద లైక్ బటన్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ, బై బై.